हाई गाइज वेलकम टू सनराइज चैनल नेन ई रोज़ मी तो ना चिन्ना गार्डन एला स्टार्ट चेसानु अंड ए प्लांट्स नेन मीकु चूपिस्तानु। सो फ्रेंड्स सो इप्पुडु मीकु कनिपिस्तुन्न प्लांट वच्चेसि इवि एमो तोटकूर। सो इदि नेनु पेट्टि ओक नियर्ली 20 डेस् अवुतुंदंडि। सो आ सीड्स अनेवि मा इंट्लो अवेलबल उंटे नेनु वाटिने पेट्टानु, कोंचेम तवेसि पेट्टानु। सो इप्पुडु आफ्टर 20 डेस् इला उन्नायि अवि। अंड तर्वात इदोक प्लांट अंडि, इदि ఎవరైనా అబ్జర్వ్ చేయగలరా? ఇది వచ్చేసి మనం ఫ్లవర్స్లో కడతాం కదా ఆ ఆకులు అన్నమాట. తర్వాత ఈ ప్లాంట్స్ చూడండి, ఇవి వచ్చేసి ఇక్కడ 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఈ రెండు వచ్చేసి డిఫరెంట్ అండి. ఈ రెండు వచ్చేసి డిఫరెంట్. ఇది వచ్చేసి బీరకాయ. ఈ రెండు, ఇది వచ్చేసి మనం కుకుంబర్ ఉంటుంది కదా, ఈ రెండు అవి. సో అంటే దగ్గర దగ్గర పెట్టేశాను, చూద్దాం అవి బతుకుతాయా లేవా అనేది నాకు తెలియదు. అది అంటే అది జర్మినేట్ అవుతుందో లేదో అనేసి నేను పెట్టాను, బట్ జర్మినేట్ అయ్యాయి, చూద్దాం. తర్వాత ఫ్రెండ్స్ ఇగో ఈ ప్లాంట్స్ చూడండి, ఇవి వరుసగా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి ఏమంటారు, బీన్స్ ఉంటాయి కదా గోరు చిక్కులు, వాటి యొక్క మొక్కలు అన్నమాట. ఇవి కూడా నేను పెట్టి 20 డేస్ అవుతుంది. సో 2 సీడ్స్ పెట్టాను. ప్రజెంట్ అయితే ఇట్లా ఉన్నాయి అవి, చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి. అలాగే వీటితో పాటు నేను ఈ టమాటో ప్లాంట్స్ కూడా పెట్టాను. ఒక 2-3 టమాటో ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా మంచి గ్రోత్ అవుతున్నాయి. తర్వాత ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి తోటకూరనే. సో పెట్టాను సేమ్ అన్నీ ఒకటే రోజు పెట్టాను. సో ప్రజెంట్ అయితే ఇట్లా ఉన్నాయి అవి, ఇంకా పెద్దగా అయ్యాక చూడాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది దొండకాయ పాదు చూడండి. సో మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి, ఎంత పెద్దగా ఉంది. నేను ఇది పెట్టి కనీసం ఒక 5-6 మంత్స్ అవుతుంది. మేము తింటూ మేము వేరే వాళ్ళకి కూడా ఇస్తామండి ఇది. తర్వాత చూడండి, ఇది వచ్చేసి కాకరకాయ పాదు, ఇది కూడా నేను పెట్టి 20 డేస్ అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇలా ఉంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మల్లెపువ్వు చెట్టు. ఇది నేను ఎలా ప్లాన్ చేశానంటే, జస్ట్ ఒక చిన్న మొక్క పక్క అంటే నేను చిన్న మొక్క తెంపుకొచ్చాను కింద నుంచి కాదు, జస్ట్ ఒక బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ నేను తెంపుకొని వచ్చాను. చాలా చిన్నది, ఈ పార్ట్ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అందే తెంపుకొని వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ ఇలా గ్రో అయ్యి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి చూడండి. సో నేను చాలా హ్యాపీ, ఎంత మంచి గ్రోత్ వచ్చింది. తర్వాత చూడండి, ఇక్కడ ఒక 2-3 కనకాంబరం చెట్లు ఉన్నాయి. సో ఇవి కూడా పెట్టి 1 అవుతుంది. ఇవి కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. తర్వాత చూడండి గాయస్, ఇందాక నేను ఇవి కూడా ఇందాక మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, సేమ్ ప్లాంట్ మనం ఫ్లవర్స్లో పెట్టి కట్టుకుంటాం. సో ఇది ఈ టిన్ వచ్చేసి ఇది ఆయిల్ టిన్స్ అండి. ఇవి నేను అంటే మేము ఇలా అమ్మేయకుండా పడేయకుండా ఏం చేసామంటే, దీని మీద ఉన్న క్యాప్ని మొత్తం రిమూవ్ చేసేసి కింద ఒక 5-6 హోల్స్ పెట్టేసి సైడ్స్కి కూడా ఒక 2 హోల్స్ పెట్టేసాము. సో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం వాటర్ చేస్తాం కాబట్టి అప్పుడు అవి అంటే స్టోర్ అవ్వకుండా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ప్లాంట్ అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి. తర్వాత సేమ్ ఇక్కడ ఇది చూడండి, ఇది రోజ్ ప్లాంట్ పెట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, పుదీనా పెట్టాను. సో ఈ మట్టి వచ్చేసి నేను నాకు అంటే దగ్గరలో ఉంది కాబట్టి నేను మట్టి కలెక్ట్ చేశాను. తర్వాత నాకు గ్రీన్ మాన్యూర్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను కొంత గ్రీన్ మాన్యూర్ కూడా దీంట్లో యాడ్ చేసి. సో చూడండి, ఇవి చాలా మంచిగా హెల్దీగా గ్రో అవుతున్నాయి. నేను ఎక్కువ దీనికి నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ నేను పెట్టి కాకపోతే నేను కేర్గా చూసుకుంటాను, మంచిగా రోజు వాటరింగ్ చేస్తూ ఉంటాను. తర్వాత చూడండి, ఇందులో కరివేపాకు చెట్టు చూడండి, ఇది కూడా నేను పెట్టి ఒక 5-6 మంత్స్ అవుతుంది. సో అవి చిన్న మెల్లమెల్లగా గ్రో అవుతుంది, మెల్లమెల్లగా గ్రో అవుతుంది. మేము ఆల్రెడీ తెంపుకొని మేము కర్రీలో వేసుకుంటున్నాం కూడా. తర్వాత ఇంకొక రోజ్ ప్లాంట్ చూడండి, సో ఇందులో ఎగ్షెల్స్ ఉన్నాయి. ఎగ్షెల్స్ పెడితే ఫ్లవర్స్ బాగా వస్తాయని చెప్పేసి ఎగ్షెల్స్ పెట్టింది మా చెల్లి. తర్వాత చూడండి, ఇది వచ్చేసి అలోవెరా. సో అలోవెరా ప్లాంట్ ఇక్కడ ఇది చిన్నగా కనిపిస్తుందా, ఇది వచ్చేసి మిర్చి. అది అంటే నేను పెట్టలేదు బట్ అది దాని అంతా అదే గ్రో అయింది. సో కానీ దీన్ని ఏదో తినేసింది నైటే, నిన్న చాలా పెద్దగా ఉండింది ఇది. ఇక్కడ సైడ్స్కి కనిపిస్తుందా, ఇది వచ్చేసి వంకాయ నారండి. ఇది ఇవిటే పెట్టి ఒక 25 డేస్ అవుతుంది. సో ఇది వేరే దగ్గర ఇప్పుడు అవి బాగానే అయ్యాయి, సో నారలాగా అయింది. సో మనం ఇది రిమూవ్ చేసి వేరే దగ్గర మంచిగా తవ్వుకొని వేరే దగ్గర పెట్టాలి. ఒక ఇవి వచ్చేసి ఒక 5-6
సెవెన్ ఏమో ఉన్నాయి. తర్వాత చూడండి ఇందులో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. ఇది కూడా సేమ్ హ్యాష్ టైజ్ మనం ఫ్లవర్స్ ఫ్లవర్స్లో కట్టుకుంటాం కదా ఆ ప్లాంట్స్ అన్నమాట. తర్వాత చూడండి రెండు బంతి మొక్కలు, అంటే దీన్ని ఇంకా నేను పెట్టలేదు, జస్ట్ మామూలుగా ఇవి ఎండిపోకుండా ఉండాలనేసి దీంట్లో నేను పెట్టాను. తర్వాత చూడండి మ్యాంగో ట్రీ, ఇది నేను పెట్టి వన్ మంత్ అవుతుంది, వన్ మంత్ దాటింది అనుకుంటే, నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. కానీ చూడండి ఎంత బాగుంది నా మ్యాంగో ట్రీ. చూడండి ఇది ఇది పెట్టి వన్ మంత్ చూద్దాం అసలు గ్రో అవుతుందా లేదా, అసలు ఎలా ఉంటుంది ఈ ప్లాంట్ అనేది. బట్ బకెట్లో అయితే నేను పెట్టాను, చూడండి ఇది బకెట్ అన్నమాట. తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎన్ని టమాటా నారులు. ఇది యాక్చువల్లీ మేము దీన్ని ప్లాన్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ మనం వెజిటేబుల్ కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు మనం వెజిటేబుల్ కట్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది ఇక్కడ పడేస్తామన్నమాట. సో అలా పడేసిన టమాటా కటింగ్స్లో ఉన్న సీడ్స్ ఇలా గ్రో అయ్యాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఇంత చాలా హెల్దీగా చాలా పెద్దగా ఉన్నాయి, గ్రో అవుతున్నాయి. చూడాలి దీన్ని కూడా మనం పెట్టిన తర్వాత అసలు ఫ్రూట్స్ అంటే టమాటాలు వస్తాయా లేవా అనేది చూడాలి. సో చాలా హెల్దీగా ఉన్నాయండి, ఇది పెట్టి మీకు ఇది ఫ్యూచర్లో నేను చూపిస్తాను నిజంగా ఇవి ఫ్రూట్స్ ఇచ్చాయా లేదా అనేది. సో మొత్తానికి అయితే ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ చూడండి గాయస్, ఇది వచ్చేసి తులసి చెట్టు అనమాట. చూడండి ఎంత బాగుంది, ఇది కూడా పెట్టి 1 ఇయర్ అవుతుంది. దీని పక్కనే చూడండి బంతి పూల మొక్కలు ఎన్ని ఉన్నాయో. ఇది మెయిన్ ఇక్కడ చూడండి కరేపాకు చెట్టు ఎంత బాగుందో చూడండి, ఇది కూడా పెట్టి 1 ఇయర్ అవుతుంది. ఇందులో చూడండి అవి చిన్న చిన్న కనిపిస్తున్నాయి, అవన్నీ బంతి చెట్లు అనమాట ఎన్ని ఉన్నాయి. తర్వాత చూడండి జామ చెట్టు, పెద్ద జామ చెట్టు ఉంది. సో ఇది కూడా పెట్టి 1 ఇయర్ అవుతుంది, చూడాలి ఎలా గ్రో అవుతాయి అనేది. చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా ఒక్కొక్క అంటే ఆర్నమెంటల్ ప్లాంట్ అనమాట, దీన్ని సగం సగం తినేసినాయి ఆ మేకలు వచ్చేసి. తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇందాక నేను చెప్పాను కదా ఫ్లవర్స్లో కడతాం కదా మన ఆకులు, చాలా దగ్గర పెట్టాను అనమాట. చాలా అంటే చూడండి ఎంత పొదగా గ్రో అయిందో. సో చాలా బాగుంటుంది ఫ్లవర్స్లో కట్టుకుంటే, పెద్దగా ఉంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చామంతి పువ్వు, ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది, బాగా వస్తాయి చాలా చాలా, అంటే ఒక 20 ఫ్లవర్స్ కాదు ఇంకెక్కువనే కాస్తాయి. ఇంక కూడా మీకు ఒక సర్ప్రైజ్ చూడండి, చూడండి చూడండి చిన్న మేక పిల్లలు ఎంత బాగున్నాయి చూడండి. ఇవి యాక్చువల్లీ 3 ఉంటాయి కానీ 2 ఉన్నాయన్నమాట, ఇంకొకటి ఎక్కడో ఆడుకుంటుంది. తర్వాత ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో, ఇది కూడా పెట్టి 1 ఇయర్ అవుతుంది, చాలా బాగా గ్రో అవుతుంది, చాలా బాగుంది. చూడండి ఇక్కడ మల్లె పువ్వు ఇక్కడ కూడా పెట్టాను, ఇది వచ్చేసి డబల్ అనమాట. ఇందాక మీకు చూపించాను అది వచ్చేసి సింగిల్ ఫ్లవరు, సో ఇదైతే డబల్. చూడండి చిన్న చెట్టు దాని మీద 2 ఫ్లవర్స్ ఉన్నాయి, దీని పేరు నాకు తెలీదు ఏమంటారు, బట్ దీంతో ఏం చేస్తారంటే మనం చూడండి అలవేరా ఎంత బాగా గ్రో అయిందో. ఇది కూడా నేను ఆయిల్ టిన్లోనే పెట్టాను, చూడండి ఎంత హెల్దీగా ఉంది, ఎంత బాగా గ్రో అవుతుందో చూడండి, చాలా బాగా గ్రో అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్, దీని పేరు వచ్చేసి నేను తర్వాత చెప్తాను, నాకు ఐడియా రావట్లేదు, తొందరగా గుర్తు రావట్లేదు. సో చూడండి మల్లెపూ చెట్టు, ఇంకొక మల్లెపూ చెట్టు ఎంత బాగుందో చూడండి, ఇది పెద్దదనమాట. ఇక్కడ నుంచి సగం సగం కట్ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాము. తర్వాత చిన్న చిన్న కనకాంబరం, ఇప్పుడు ఎండిపోయాయి ఇవి, మళ్ళీ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది కదా. చూడండి ఇంకొకటి ఇక్కడ ఉంది మేక పిల్ల, ఇందాక 2 చూపించాను కదా, ఇక్కడ ఒకటి ఉంది, పాపం కూర్చొని అలసిపోయినట్టుంది. సో ఇక్కడ కూడా చూడండి ఎన్ని గ్రో అవుతున్నాయో, చాలా దగ్గర పెట్టాను, ఒక చిన్న చిన్న మొక్కలు తెంపుకొని చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాను అన్నమాట. ప్రెజెంట్ ఇలా ఉంది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, దాని పేరు నేను చెప్తాను నాకు గుర్తులేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వంకాయ చెట్లు, ఇది కూడా పెట్టి 8 మంత్స్ ఏమో అవుతుంది. సో చాలా కాస్తాయి వీటి మీద, చూడండి ఎంత బాగుందో. సో మా ఇంటి ముందు ఉన్న ప్లేస్ మొత్తం ఇలా చిన్న చిన్న మొక్కలతో నింపేశాను అన్నమాట. సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా ఫ్లవర్స్ పెట్టాలి, వెజిటేబుల్స్ పెట్టాలని ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇవి ఉన్నాయి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.